కొంచెం చూసుకోండి సుశాంత్. మానసి సుశాంత్ కే కాదు. సుశాంత్ చూసారా ఎంత రక్తం పోయిందో. అవదు అవదు, ఉండండి ఉండండి, నెమ్మదిగా జాగ్రత్త జాగ్రత్త. తనకి ఏమి కాదు, మీరు అడగండి. నేను ఇది తీసుకొచ్చాను. ఏమిటిది కషాయం? నేనే చేశాను. ఇది తాగితే తనకంతా నయమైపోతుంది. నీకు కళ్ళు కనిపించట్లేదా శివాంగి? తనకి ఎంత పెద్ద గాయం అయిందో ఒకసారి చూడు. డాక్టర్ వచ్చేంత వరకు వెయిట్ చేద్దాం. కషాయం లాంటివేవి ఇవ్వద్దు. అది నేను చెప్పేది వినండి, ఇది తాగితే తనకి నయమైపోతుంది. ఏమి ఇవ్వద్దని చెప్తున్నాను కదా. రాకీ, తను అంతగా చెప్తుంది కదా, ట్రై చేసి చూద్దాం. శివాంగి నువ్వు వాడికి పట్టించు రా. సుశాంత్, నువ్వు ఇప్పుడు తనకి ఏమిస్తున్నావో ఆ దేవుడికి తెలియాలి. ఇది తాగేక వాడికి ఏమైనాయిందనుకో. శివాంగి, నేను నిన్ను ఎప్పటికీ క్షమించాను. అందరూ కొంచెం జరగండి, త్వరగా జరగండి డాక్టర్. తనకి నయమైపోతుంది కదా డాక్టర్. కాసేపు ఆగండి, వేడి నీళ్లు ఒక టవల్ తీసుకురండి. ఎక్కడ దెబ్బ తగిలిందో అక్కడ మనం క్లీన్ చేయాలి. అరే ఏమిటిది, మీరు తనకి ఏదైనా ఇచ్చారా? కషాయం శివాంగి తనే ఇచ్చింది. కషాయమా? ఏం కషాయం అది? అది మా అమ్మ వంటకం, అది ఇస్తే నయమైపోతుంది అనుకున్నాను. నేను చెప్పాను కదా అవన్నీ ఇస్తే ప్రాబ్లం అవుతుంది అని. సుశాంత్కి ఏమైనా అయితే? నో, ఆ కషాయమే తన నయం చేసింది. చూడండి, తన బ్లీడింగ్ స్టాప్ అయిపోయింది. లేకపోతే స్టిచెస్ వేయకుండా బ్లీడింగ్ స్టాప్ అవడం చాలా కష్టం. ఈ కషాయం వల్లే తనకి నయమైంది. ఇప్పుడు తనకి ఎలాంటి ప్రాబ్లం లేదు. అంటే శివాంగి ఇచ్చిన కషాయమే సుశాంత్ ప్రాణాలని కాపాడిందన్నమాట. నేనే తప్పుగా అర్థం చేసుకున్నాను. అలయ్య, ఇప్పుడు సుశాంత్కి నయమైందేమో గానీ ఐ థింక్ ఇంకొక డాక్టర్ దగ్గర ఒపీనియన్ తీసుకోవడం మంచిదేమో. ఎప్పుడేమవుతుందో తెలియదు కదా. ఇక్కడ పక్కనే ఒక డాక్టర్ ఉన్నారు, వీళ్ళెవరిని డిస్టర్బ్ చేయకుండా మన ఇద్దరం వెళ్ళి ఆ డాక్టర్ తీసుకొద్దామా? వాట్ యు సే? ఒకసారి నేను రాకీని అడిగి చూస్తాను. అరే నాతో రావడానికి ఎందుకు రాకీని అడగాలి? నువ్వు ఎందుకులు పడుకో, కమ్ కమ్ విత్. ఓరి దేవుడా, మహేష్ ఇప్పుడు ఆలయాన్ని హత్య చేయడానికి తీసుకెళ్తున్నాడా? ఏమైంది వదిన? నువ్వు తనతో ఎందుకు వెళ్తున్నా? ఎందుకు అలా అడుగుతున్నారు? సారీ, ఎందుకంటే నువ్వు తనతో ఎక్కడికి వెళ్తున్నావు? వదిన గారు, నాతోనే కదా వస్తుంది, భయపడకండి. నేను తన్ని ఏమి చేయలేండి. నేను మీ అందరికీ ఒక మంచి ఫ్రెండ్ ని. చెప్పాలంటే సుశాంత్ కోసమే మేము వెళ్తున్నాం ఇంకో డాక్టర్ ని కలవడానికి. ఆ డాక్టర్ ఒక పెద్ద ఆయన, సో ఆయన్ని తీసుకురావడానికి నాకు హెల్ప్ కావాలి. మీరేం దిగులు పడద్దు, నేను చాలా స్లోగా డ్రైవ్ చేస్తాను, సేఫ్గా తీసుకువెళ్తాను. ఏమైనా సరే స్లోగానే జరుగుతుంది, యాక్సిడెంట్ అవ్వచ్చు. అనేగా మీరు అనుకుంటున్నారు, యాక్సిడెంట్ అవ్వదని నాకు అనిపిస్తోంది. సో డోంట్ వరీ. ఆలియో, నువ్వు లోపలికి వెళ్ళు, నేను తనతో వెళ్తాను. ఓకే వదినా.
అమాయకుల ప్రాణాలను ఎందుకు తీయాలనుకుంటున్నావు? సరే ఏం చేయలేండి, కానీ నా కొమ్ము నాకు తిరిగి ఇచ్చేయండి. ఎక్కువ టైం కూడా లేదు, నేను అప్పుడే మీతో చెప్పాను కదా 3 గంటల్లోగా నా కొమ్ము నాకు తిరిగి ఇవ్వలేదు అంటే. మీకు ఎంతో ఇష్టమైన ఈ కుటుంబం ఉందిగా, ఇందులో ఉన్న ఒక్కొక్కరిని నేను హత్య చేస్తాను. కాబట్టి 11 o'clock లోగా నా కొమ్ము నాకు తిరిగి ఇచ్చేయండి. ఇంకా టైం అవ్వలేదు, టైం అయిందంటే ఇకంతే. ఈ రుద్ర ఎందుకు ఫోన్ అటెండ్ చేయడం లేదు? హలో రుద్ర, ఎక్కడున్నావు? ఎప్పటి నుంచి ట్రై చేస్తున్నాడో తెలుసా? ఈ మహేష్ తన హద్దుల్ని దాటుతున్నాడు. మనం ఈవేళే తన్ని అడ్డుకోవాలి. నువ్వు త్వరగా ఇక్కడికి వచ్చి నాకు నీ సాయం కావాలి. మనకు ఆ కొమ్మ దొరకలేదంటే. ఇలా చూడండి, అది మీరు పొద్దున్నే ఫ్రూట్స్ అన్ని తీసుకొచ్చేయండి, ఎందుకంటే లేట్ అవ్వకూడదు, అందుకే చెప్తున్నాను. శివాంగి, సుశాంత్ ఇప్పుడు ప్రాణాలతో ఉన్నాడంటే దానికి నువ్వే కారణం, నువ్వు ఇచ్చిన కషాయమే కారణం. నేను నిన్ను అనుమానించి తప్పు చేశాను అనిపిస్తుంది. ఐఎమ్ సారీ ఫర్ దాట్. ఐఎమ్ రియలీ సారీ. ఏం పర్వాలేదు, సారీ చెప్పక్కర్లేదు. సుశాంత్ కండిషన్ చూసి మీరు అలా రియాక్ట్ అయ్యారని నాకు తెలుసు. అది కోపం వల్లే. మీ గురించి ఆ మాత్రం అర్థం చేసుకోలేనా? శివాంగి, నువ్వు మళ్ళీ ఈరోజు మా కుటుంబంలో ఒకరిని కాపాడావు. దీనంతటికీ నేను శివంగి, మన ఇద్దరి మధ్య జరిగిన గొడవల వల్ల నాకు నమ్మకం మొత్తం పోయింది. రుద్ర ఫోన్ చేస్తున్నాడా? అవన్నీ మర్చిపోలేకపోతున్నాను. నీ మీద నమ్మకం వచ్చింది అనుకున్నప్పుడల్లా ఏదో ఒక సమస్య వస్తూనే ఉంది. నన్నేం చేయమంటావు? రుద్ర మళ్ళీ మళ్ళీ ఫోన్ చేస్తున్నాడే, అంటే ఇంపార్టెంట్ అయి ఉండాలి. రాకీ, రుచిక, నీ చెయ్యిలా ఇవ్వు. ఎందుకు? దిగులు పడకు, నీకు హెల్ప్ చేయడం కోసమే. గాయాన్ని నయం చేయాలి కదా. వద్దు, ఇదే ఒక్కర్లేదు. ఐఎమ్ ఆల్ రైట్. కూర్చో. వద్దంటున్నాను కదా. ముందు కూర్చో. నాకు తెలుసు, సుశాంత్ని కాపాడాలని నీకు ఏర్పడిన గాయాన్ని నువ్వు పట్టించుకోలేదు. ఈ గాయం నయమైపోతుంది, కానీ మనసులో ఏర్పడిన గాయం అంత త్వరగా నయం అవ్వదు. నాకు ఇది నొప్పేయడం లేదు, పర్వాలేదు. ఇది నీకు అనవసరం, కానీ నాకు అవసరం. కొంతమంది మనల్ని బాధ పెట్టాలనుకుంటారు, కానీ నువ్వు అన్ని భరిస్తావు. సుశాంత్ ప్రాణాలకి ప్రమాదం అనే నేను, పెద్ద ప్రమాదం ఉంది, నువ్వే అర్థం చేసుకోవట్లేదు. నువ్వేమంటున్నావు? ఇలా చూడు రాకీ, నువ్వు తనని ఎంతగా ప్రేమిస్తున్నావో నాకు తెలుసు. తన కోసం నువ్వు నన్ను వదిలేశావు, తన్ని పెళ్లి చేసుకున్నావు. కానీ ఇది ఎలాంటి పెళ్లి? ఇదంతా ఒక జీవితమా? తనకి నీ మీద అస్సలు ప్రేమ లేదు. తను ఎక్కడో ఉంది, నువ్వు ఇక్కడున్నావు. ఐ మీన్, నువ్వు సంతోషంగా లేవు. నాకెందుకో తనకి నీతో ఉండడమే నచ్చలేదనిపిస్తోంది. నాకెందుకో తను నీ భార్య కాదేమో అనిపిస్తోందా? రుచిగా తను నాకు భార్య మాత్రమే కాదు, తనే నాకు ప్రాణం, నా ప్రేమ, తనే నా కన్నీ. నేను ఇది నీకెంత చెప్పినా అర్థం కాదు. నువ్వు నాకు హెల్ప్ చేసినందుకు చాలా థ్యాంక్స్, కానీ నువ్వు ఇక వెళ్ళొచ్చు. థ్యాంక్ యూ. ప్రేమ ఎంత దారుణమైనదని ఇప్పుడే అర్థమవుతుంది. ప్రేమించాను కదా, కాబట్టి అన్ని భరించాల్సిందే. లేదు రుద్ర, నువ్విప్పుడు వెళ్ళినా గానీ నాగమణిని అది ఉండాల్సిన చోట్లు పెట్టడం కష్టం. ఆ పని నేనే చెయ్యాలి, ఎందుకంటే నేను శేషనాథ్కి మాటిచ్చాను, నాగమణిని తీసుకొస్తానని మాటిచ్చాను. నాగమణి కోసం అమాయకుల్ని ప్రమాదంలో పెట్టలేను.
మహేష్ దగ్గర నుంచి మనం ఆ నాగమణిని తీసుకోవడానికి ఏదో ఒకటి ఆలోచించాలి. కానీ శివాంగి నువ్వు వెళ్ళిపోయావంటే ఈ ఇంట్లో ఎవరుంటారు? రాకీకి సమాధానం ఎవరు చెప్తారు? నువ్వు నేను తిరిగి వచ్చేంత వరకు నువ్వు నా రూపంలో తనతో ఉండాల్సిందే. నువ్వే సమాధానం చెప్పాలి. కానీ శివాంగి, చూడు రుద్ర, నేను ఇప్పటికే రాకీని బాగా ఇబ్బంది పెట్టాను. నేను ఇక తనని బాధ పెట్టలేను. ప్లీజ్